మరి మీ పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వచ్చినానికి వచ్చా మీ పిల్లల గాని మీ ఊర్లల గాని ఎవరకైనా మా ఊర్లతే ఒక ఇద్దరు పిల్లలకు వచ్చింది సార్ ఉద్యోగం మేమి ఓకే అదే పోలీస్ జాబ్ ఏమ వచ్చింది ఇంకా చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు వాడుకున్న వాళ్ళకి రాలేదు కదా వాళ్ళు కూడా బాధపడతారు కదా అందుకోసం అందరికీ సాయం చేసుకొని మంచుకుంటా సార్ మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు పూర్తయినాయి అంటారుగా వాస్తవం అనుకోవచ్చారే మాకతే నీళ్ళతే మా తుంగభద్ర నది ఉంది సార్ అది వర్షం వస్తే అక్కడ పైన మాకు డ్యామ్ ఉంది అక్కడ డ్యామ్ ఆల్రెడీ నిండింది అనుకో మాకు రెండు పంటలకు వస్తాయి అది కూడా ఎప్పుడు ఒరిమళ్ళు ఎక్కువ చేస్తున్నారు సార్ మాకెళ్ళి పత్తులు తక్కువ చేస్తున్నారు ఆ ఒరిలోన లాభాలు ఏం లేవు దాంట్లో దాంట్లో నా ఎకరాకి నా 30-40 వేలు ఖర్చు పెడితే 30-35 జంచులు 40 జంచులు దాకా వస్తుంది మళ్ళీ ఏం గిట్టుబాటు అవుతుంది సార్ దానికి ఏం ఉండదు అది గిట్టుబాటు మొన్న వర్షాలు చూసుకుంటే కూడా పంట నష్టం చాలా మందికి చాలా ఇబ్బందులు పడ్డారు కదా వాళ్ళకి ఏమైనా సాయం చేసినా అనుకోవచ్చు గవర్నమెంట్ ఏం సాయం చేయలేదు చాలా ఇబ్బందులు పడినారు వర్షాలు మొలకలు వచ్చినాయి కొండలే ఇంతవరకు ఇంకా ఇప్పటికైనా రోడ్డు మీద ఉండే ధాన్యాలు కొండలే ఎక్కడ కొంటారు సార్ మొస్తుబండి ఇచ్చినారు కానీ ఆ గిట్టుబాటు ధరలు లేక అట్లే నాయనపోయిన బియ్యాలు ఒడ్లు గిట్లు మొలకలు వచ్చేసినాయి కొంతమంది నష్టమైనారు కొంతమంది అమ్ముకున్నారు సార్ అట్లే ఆడాడ కొంటున్నాడు మేము కొంటున్నామని చెప్పుకుంటున్నారు మామూలు ఇంకా అది ప్రభుత్వం ఎవరికేం చెప్పనికి రా సార్ మరి ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఏ పార్టీకి గెలిస్తే మీకు ప్రజలందరికి న్యాయం జరుగుతాం అనుకోవచ్చు వాస్తవంగా అంటే సార్ పార్టీ అంటే ఇప్పుడు ఆయన అభివృద్ధి చేసింది రాజకీయ నాయకులు వాళ్ళు ఎక్కడ చెప్తే ఈ ప్రజలు కూడా అక్కడే ఒరుగుతారు అంటే ఇంతమంది చూస్తే కాంగ్రెస్ ఉన్నది ఇప్పుడు తెలంగాణ ఉన్నది కేసీఆర్ గారు ఉన్నారు ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకోవచ్చు ఏది మంచి చేసింది అనుకోవచ్చు మీ అందరికి మాకైతే కేంద్రం కాంగ్రెస్ ఉంటే మంచి సార్ ఏంటంటే రైతుకి అవకాశాలు ఒక్క ఏదో సాయం చేస్తాడు పేదవాళ్ళకి కానీ ఇంకోటి కానీ కాంగ్రెస్ కేంద్రంలో ఉంటే ధాన్యం కానీ దేనికే కానీ మంచిగా ఉంటుంది సార్ రైతు కాంగ్రెస్ టైంలో మీకు మంచి జరిగింది అనుకుంటున్నాను అప్పటికి బాగా జరిగింది సార్ అప్పుడు బాగా జరిగింది కాకపోతే కొంతమంది నాయకులు మధ్యాహ్నం కూడా జోలుల్లోకి వేసుకొని డబ్బులు అది పనులు చెప్పినట్టుండే కాంగ్రెస్ని బుడాంగ్ దొక్కిడుచున్నారు అందుకోసమే అప్పటికైతే కాంగ్రెస్ బాగా చేసింది పని కాంగ్రెస్ వచ్చినా మా సార్ కేంద్రంలో రావాలి అది మంచిది సార్ అది ఎందుకంటే రైతుకి ఏమో సార్ ఇక్కడ బలాబలాలు ఎవరుకుంటే మనకేం సరిగా తెలియదు కదా ఆయన ఉంటుంది ఈయన ఉంటుంది ఆయన డబ్బులు మనస్తాడు ఈయన డబ్బులు మనస్తారు ఈ ప్రజలు ఎక్కడ పోతే అక్కడే ఇది మామూలే రాజకీయ నాయకులు ఇంత ఓట్లప్పుడేమి తాగనిక్కే తిన్నికిస్తే ఏ నా మనిషి నీ మనిషి అని వాళ్ళు వెంట పోతారు ఇంకా